హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై శాంత్రో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. ఫ్రెండ్స్, నేను రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ, రెండు తెలుగు రాష్ట్రాలకి మన యూట్యూబ్ ఛానల్ నుంచి కార్లు అయితే సేల్ చేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి అదర్ స్టేట్ కార్లు, ఢిల్లీ కార్లు, హర్యానా, యూపీ కార్లు, ఏ కార్లు కావాలన్నా నేను ఇప్పిస్తూ ఉంటానండి. నా నెంబర్ వచ్చేసి 8639777450. మీకు ఈ వీడియో మొత్తం చూడండి. అదర్ స్టేట్ కార్లు కావాలంటే నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ కార్ గురించి అయితే చేయకండి, దీనికి వేరే నెంబర్ ఇస్తాను. అతనికి అయితే ఫోన్ చేయండి, అన్నయ్యకి అయితే ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కార్ హుండై శాంత్రో స్పోర్ట్స్ వేరియంట్. ఫ్రెండ్స్, ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2019. ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2034 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 77,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్రెండ్స్, ఈ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్, ఎటువంటి ట్యాంపరింగ్లు అయితే చేయలేదు. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ అయితే సింగిల్ హ్యాండ్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్. ఫ్రెండ్స్, ఈ కార్ ఇంజన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సస్పెన్షన్ నాయిస్ కూడా ఏమీ అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్లు కూడా 60-70% మధ్యలో అయితే ఉన్నాయండి. మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ పెట్రోల్కి 16 దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది, ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. వెల్తూరు అయితే కొద్దిగా తగ్గుతుంది, అందుకనే స్పీడ్గా అయితే చెప్తున్నాను. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ ఉన్నాయి, 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఈ కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100%గా అయితే ఉన్నాయి. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదండి ఈ కార్కి. ఈ కార్ సీట్ కవర్స్ 100%గా అయితే ఉన్నాయి. బాడీ పరంగా చూసుకున్నట్లయితే 2019లో వచ్చినటువంటి గ్లాసులు, 2019లో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి. ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదండి. వెనకాల బంపర్కే టచ్అప్ అయితే అయింది, గీతల పడ్డాయని అయితే పెయింటింగ్ అయితే వేపించుకోవడం జరిగింది. ఈ కార్కి ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు, ఒరిజినల్గా అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 2019 కారు, శాంత్రో స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే, ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్ మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 470,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ 470,000 రూపాయలు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ ఉందండి. ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. మీకు ఎవరికైనా ఈ కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో ఈ ఖమ్మంలో ఉన్నటువంటి తెలిసిన వ్యక్తి నెంబర్ అయితే ఇచ్చాను, తెలిసిన ఒక అన్నయ్య నెంబర్ అయితే ఇచ్చాను. అతనికి ఫోన్ చేయండి, ఈ అన్నయ్య కారు ఓనర్ దగ్గరికి వెళ్ళి అయితే బండి చూపిస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. 470,000 రూపాయలు అయితే చెప్తున్నారు, ఫిక్స్డ్ అమౌంట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉందండి. ఈ కారున్న లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో అయితే ఉంది. మళ్ళొకసారి చెప్తున్నాను, కింద అయితే మధ్యవర్తి నెంబర్ అయితే ఇచ్చానండి, బండి చూపిస్తారు, నచ్చితే తీసుకోండి. కమిషన్ ఎంతో కొంత అయితే చూసి ఇవ్వండి, కమిషన్ కార్ అయితే డిమాండ్ అయితే లేదు. ఫ్రెండ్స్, కార్ మొత్తం అయితే చూపిస్తాను, సెలవు వచ్చేయండి. టైం వచ్చేసి దాదాపుగా 5:30 to 6 దాకా అయితే అవుతుంది. ఎంత అవుతుందా, 6 అవుతుందా, 6 అవుతుందండి టైం అయితే. ఇక కొద్దిగా బ్రైట్నెస్ అయితే లేదు, కొద్దిగా చీకటిగానే ఉంది. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్పీడ్గా అయితే చూపిస్తున్నాను. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ముందు నెంబర్ ప్లేట్ లేదు, వెనకాల అయితే నెంబర్ ప్లేట్ ఉంది. ఒకసారి సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. సైడ్లో కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే ఏమీ లేవండి. 2019 బండి, 2019 కారు, 77,000 తిరిగిందండి. లో బడ్జెట్లో కార్ కావాలి, శాంత్రో కార్ కావాలన్న వాళ్ళకైతే బాగుంటుంది ఇది. టైర్లు చూడండి అండి, 60-70% టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడండి అండి ఒకసారి. వెనకాల ఎటువంటి సొట్టలు కానీ
ఎటువంటి స్క్రాచెస్ కానీ గీతలు అయితే ఏమీ ఇవ్వండి. వెనకాల బంపర్కి అయితే పెయింట్ అయితే పడ్డదండి. మీకు టెయిల్ ల్యాంప్స్ కూడా రెండు పక్కల ఉన్నటువంటి టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ చూపిస్తున్నాను చూడండి, రూఫ్లో కూడా ఎటువంటి సొట్టలు కానీ స్క్రాచెస్ కానీ రస్ట్ కానీ అయితే ఏమీ రాలేదు. కారుకి రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి, కారు రైట్ సైడ్లో ఎటువంటి సొట్టలు గీతలు అయితే ఏమి లేవు. సీట్ కవర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ కాలేదండి. స్టీరింగ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి కారుకి. మీకు 77,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. చూడండి సీట్ కవర్స్, వెనకాల సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక ఇంజన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను. మామూలుగా బానెట్ ఎత్తురా, ఎందుకంటే చీకటి పడింది కాబట్టి ఇక చూపించలేకపోతున్నాను. ఒకసారి ఫ్రెండ్స్ కార్ ఒక్కసారి స్టార్ట్ చేస్తున్నాం చూడండి. రైట్ యాప్రాన్ కానీ లెఫ్ట్ యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్లు అయితే కాలేదు. ఒరిజినల్ రేడియేటర్ పట్టి అయితే ఉంది. మీకు ఒకసారి చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అయితుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంది ఈ కారులో. అలాగే ఈ కారుకి 2 ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అయితే ఉందండి. అన్న ఇంజన్ ఆపి. 2019 కారు హుండై శాంత్రో స్పోర్ట్స్ వేరియంట్, 77,000 కిలోమీటర్లు తిరిగింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 470,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగానే బార్గైనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద టైటిల్లో తెలిసిన బ్రదర్ అయితే ఇచ్చాను, ఖమ్మంలో ఉంటాడు, కార్లు చూపిస్తాడు, ఇళ్ళ కాడు ఉన్న కార్లు చూపిస్తూ ఉంటాడు. ఎంతో కొంత కమిషన్ అయితే ఇవ్వండి. ఇది ఉన్నటువంటి కారు. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ బై, జై హింద్.